మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు సుజాత. సుజాత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ బాబు పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 2003 మార్చి 5 వెనస్డే మార్నింగ్ 10:30 మార్నింగ్ 10:30కి. ఏ ఊర్లో పుట్టాడు? ఐడిపల్లె పుట్టాడు. ఏ జిల్లాకు వస్తుంది అది? హైదరాబాద్. హైదరాబాదే. ఓకేనమ్మా, మాట్లాడండి గురుగారితో. మాట్లాడి ఏ దేని పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. అదేనమ్మా, మీరు టీవీ చూడొద్దు దయచేసి. టీవీ సౌండ్ తగ్గించేయండి, లేదంటే టీవీకి దూరంగా రండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మీ అబ్బాయి వృషభ లగ్నము, మీనరాశి, ఉత్తరభద్ర 4వ పాదం అమ్మా. అయితే లగ్నంలో శని, లగ్నాన్ని పాపరకలం పట్టింది. లగ్నంలో శని, లగ్నంలో రాహు, అంటే శని రాహులు ఉన్నారు. వీళ్ళు బాలవిష్ణ దోషంలో పుట్టారు. రెండవది ఏంటంటే వీళ్ళకి ఏంటంటే తల్లి మొండి ఘటం ఎక్కువ అమ్మా. రెండవది వీళ్ళు మూర్ఖవాదం ఎక్కువ చేస్తారమ్మా, అంటే అనవసర వాదనలు ఎక్కువ ఉంటాయి. ఆ వాదనలో పస ఉండదు. అయితే వీళ్ళలో కూడా కొంచెం యాక్టివిటీ స్లో ఉంటుంది. ఏది మాట్లాడరు, అడగరమ్మా. అంటే వాళ్ళు ఎదుట వాళ్ళ విషయం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి ఎదుటవాడు చెప్పుకోవడానికి ఇష్టపడరు. రెండవది ప్రస్తుతం మీ అబ్బాయికి ఏళ్ళు నడిచి నడుస్తుందమ్మా, ప్రారంభ దశ. ఇప్పుడు మీ అబ్బాయి నడుచుకునే విధానం కానీ మాట్లాడే తీరు కానీ చాలామందికి అంటే గొడవలవో కానీ ఇతనితో మాట్లాడడం బంద్ చేస్తారు, లేదా ఈ అబ్బాయి మాట్లాడడం బంద్ చేస్తాడు. మీ అబ్బాయిని ఇమీడియట్గా, ఎందుకంటే ఇతని లగ్నానికి ఇతను శనీశ్వరుడు పాపమ్మా, అంటే ఇతని లగ్నానికి ఇతని నక్షత్రాధిపతి అయిన శనీశ్వరుడే హాని చేస్తాడు కాబట్టి స్వజనుల వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి మీరు ఇమీడియట్గా మీ బాబుని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మందపల్లి తీసుకెళ్ళండి. అక్కడ శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. ఈ అబ్బాయిని అక్కడ తీసుకెళ్ళి ఆయన చేత అభిషేకం చేపిస్తే తొందరగా కోలుకుంటాడు. ఎందుకంటే ఇది ఏళ్ళు నడిచిన ప్రారంభ దశలో ఉన్నది. 2030 వరకు ఇలా సమస్యలు ఉంటాయమ్మా. అందుకని ఇమీడియట్గా మీ బాబుని ఆ గుడికి తీసుకెళ్తే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఆలస్యం చేయకుండా బాబుని ఆ గుడికి తీసుకెళ్ళండి. హలో. ఓకేనండి, విన్నారు కదా. సో గురుగారు చెప్పింది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే యూట్యూబ్ లైవ్కి వెళ్ళి కూడా ఈ లైవ్ని వాచ్ చేయొచ్చు. గురుగారు గురువారం పుట్టిన, గురువారం అయిపోయిందమ్మా. శుక్రుడు గురించి చెప్పాను. అయితే శుక్రుడు వాడు కొంచెం అయితే లగ్జరీస్ ఎక్కువ ఇష్టపడతారమ్మా. శుక్రవారం పుట్టినవాళ్ళు మంచి వస్త్ర వేషభూష బాగుంటుంది, లగ్జరీస్, మంచి లగ్జరీస్ మీద, కంఫర్ట్స్ మీద ఇష్టం. అయితే వీళ్ళు డబ్బు ఎక్కువగా దాచుకోవడం కంటే ఖర్చు పెడతారమ్మా. ఏదేని మీద అంటే విలువైన వస్తువులు, కార్లని, ఫర్నిచర్స్ అని, వాల్యుబుల్ థింగ్స్ మీద బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే హాస్యప్రియులు, మంచి కమెడియన్ అయ్యాడంటే, మంచి కమెడియన్ అయ్యాడు, ఆర్టిస్ట్ అయ్యాడంటే శుక్రగ్రహం అది. అండ్ అఫ్కోర్స్ డాక్టర్ రంగంలో కూడా రాణిస్తారమ్మా వీళ్ళు. తర్వాత వీళ్ళ హస్తవాసి మంచిది, ఎవరికైనా బోని చేస్తే కలిసి వస్తుంది. తర్వాత హలో,